Hello friends, my videos మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే APGVB మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో మన ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్ ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ రోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అంటే మనకి అమౌంట్ క్రెడిట్ అయినా డెబిట్ అయినా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినా ఆ హిస్టరీ మొత్తం ఎలా చెక్ చేసుకోవాలో ఈ రోజు అయితే చెప్తాను గాయ్స్. చాలా సింపుల్ గా ఇది మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడండి అండ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే మనం లాగిన్ అయిపోయి చెక్ చేసుకున్నాం. లాగిన్ అయిపోయిన తర్వాత మీ ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే నా ఎంపిన్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తాను. ఒకవేళ మీకు ఎంపిన్ తెలియలేకపోతే ఫర్గోట్ 6 digit ఎంపిన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఓకేనా గైస్? అండ్ గైస్, మనకైతే ఇలాగైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనమైతే చెక్ ఒకటి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే మనకైతే ఆ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్స్ కానీ ప్రతి నెల స్టేట్మెంట్స్ కానీ ఇయర్గా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇలాగైతే వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మై అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకుంటే మనకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ సమరీ, అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది కదా, ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరేం చేస్తారంటే అకౌంట్ స్టేట్మెంట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ కానీ అండ్ కరెంట్ పీరియడ్. ఓకేనా గైస్? ఇక్కడ మెన్షన్ చేసింది కరెంట్ పీరియడ్ అంటే ఆల్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 3 months బ్రింగ్ డిస్ప్లేడ్. స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఇక్కడ కరెంట్ పీరియడ్ అయితే మనం 3 monthsది అంటే లాస్ట్ 3 monthsది మనం చెక్ చేసుకోగలం. అలాగే స్పెసిఫిక్ పీరియడ్ అంటే మనం 12 months లాస్ట్ 12 monthsది కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు కరెంట్ పీరియడ్లు అండ్ స్పెసిఫిక్ పీరియడ్ అంటే మనం కరెంట్ పీరియడ్ అంటే 3 monthsది లాస్ట్ 3 months చెక్ చేసుకోవచ్చు. అలాగే స్పెసిఫిక్ పీరియడ్ అయితే మనం ఇయర్గా లాస్ట్ 12 months కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు అండ్ వ్యూ స్టేట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ అనేది మనం పీడిఎఫ్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ గైస్, ఇక్కడైతే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను వ్యూ స్టేట్మెంట్ దగ్గర క్లిక్ చేసుకొని ఫ్రమ్ డేట్ అని ఉంది కదా, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది. అక్కడ మనం అయితే క్యాలెండర్ సింబల్ ఉంది కదా రైట్ కార్నర్లో, అక్కడ క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకొని మీరు డేట్లు గట్టా సెట్ చేసుకోండి, మీరు ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు కావాలి. ఇప్పుడు మీకు చూపించడానికి నేను లాస్ట్ 2021 January 1st నుంచి టిక్ పెట్టుకొని 1/1/2021 నుంచి 27/12/2021 అంటే డిసెంబర్ వరకు వ్యూ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ పీరియడ్ సెలెక్ట్ చేసుకొని నేనైతే జనరేట్ చేశాను అనుకోండి. ఇక్కడైతే నా ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా ఉంటుంది. ఇక్కడైతే కింద వ్యూ ద ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు మంత్కి డేట్ టోటల్గా ఎప్పుడు మనీ క్రెడిట్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇలాగైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు స్టేట్మెంట్. అండ్ గైస్, ఇదైతే మనమైతే లాస్ట్ 12 months ఎందుకంటే మనమైతే స్పెసిఫిక్ క్లిక్ చేసుకున్నాం కాబట్టి. కరెంట్ చేసుకుంటే మనకి ఏం చేస్తుంది అంటే 3 monthsదే చూపిస్తుంది. మీరు ఇలాగైతే డేటు మళ్ళీ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీరు అయితే ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ గైస్, ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కరెంట్గా చెక్ చేసుకుందాం. కరెంట్ కూడాను అలాగే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నారా, ఇప్పుడైతే మనమైతే స్పెసిఫిక్ కింద చూసుకున్నాం కదా, కరెంట్ కూడా చూసుకుంటే అక్కడ క్లిక్ చేసుకొని డేట్ గట్టా మార్చుకోవచ్చు. మార్చుకొని డౌన్లోడ్ యాస్ పీడిఎఫ్ అని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే మనం డౌన్లోడింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్, నాకైతే డౌన్లోడింగ్ అయితే అవ్వట్లేదు, మీరు ట్రై చేయండి ఒకవేళ మీకైతే అవ్వచ్చు. అండ్ గైస్, నాకు ఎందుకంటే నా APGVB మొబైల్ బ్యాంకింగ్కి మీ ఈమెయిల్ అయితే లింక్ లేదు, అందుకనే నాకైతే డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు. మనమైతే చూసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలాగైతే మన ట్రాన్సాక్షన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడైతే స్పెసిఫిక్ పీరియడ్ కానీ అండ్ ఇక్కడ డేట్ ఇలాగ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, నాకైతే అవ్వట్లేదు ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంది, అందుకనే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకోలేకపోతున్నాను. మీకైతే అవ్వచ్చు, ఒకవేళ చేసుకోండి. నేను కరెంట్ పీరియడ్ సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇలాగైతే చేసుకోవచ్చు. టోటల్ గైస్ ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసుకొని. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.